కేటీఆర్ గారు ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో బీఆర్ఎస్ని ఎప్పుడైతే పేరు మార్చడం జరిగిందో అప్పటి నుంచి కేటీఆర్ ఈ సభలకు వీటికి రావట్లేదు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్గా సభ టైంకే ఏదైనా మీటింగో లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవడమో లేకపోతే నా షెడ్యూల్ ముందే ఫిక్స్ అయిందని చెప్పడమో ట్విట్టర్ ద్వారా వెల్లడించడమో నా షెడ్యూల్ ముందే ఉంది అని చెప్పడము సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కేవలం పార్టీ ఏ రోజైతే ఆవిర్భవించిందో ఆ రోజు మాత్రమే కేటీఆర్ ఉన్నాడు జెండా ఎగుదేశారు కదా ఆ రోజు మాత్రమే కేటీఆర్ ఉన్నాడు సో అంతక ముందు సభలలా దాని తర్వాత మీటింగ్స్లలా తర్వాత ఇప్పుడు జరిగినటువంటి నిన్న ఖమ్మం సభలో లేనే లేడు ఏమనంటే ముందే నా షెడ్యూల్ ఫిక్స్ అయింది సో నా షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి నేను రాలేకపోతున్నా అని చెప్పి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తారు అసలు కేటీఆర్కి బీఆర్ఎస్ పెట్టడం ఇష్టమేనా అంటే కొంతమంది ఇష్టం లేదంటారు మరికొంతమంది కేటీఆర్ కోసమే బీఆర్ఎస్ పెట్టిండు కేటీఆర్ సీఎం అవ్వడానికే బీఆర్ఎస్ ఉంది అని చెప్పంటారు సో ఈ రకంగా చాలా రకాలుగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఏదేమైనా ఇప్పుడున్నటువంటి ఐటీ మంత్రుల్లో కేటీఆర్ నాలెడ్జ్ అంటే మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇంగ్లీష్ యాసెంట్ అదంతా కూడా అద్భుతంగా మాట్లాడతాడు సో ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడతాడు నిజానికి కూడా ఈ విజన్ హైదరాబాద్ విజన్ అనేది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పటికి కూడా తర్వాత తరాలు ఎవరైతే అంటే తర్వాత నెక్స్ట్ పార్టీస్ నెక్స్ట్ ఐటీ శాఖ ఇండస్ట్రియల్ మంత్రి ఎవరైతే ఉన్నారో దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్న పోతున్నప్పటికీ ఎవరేం చేసిరనే విషయాన్ని పక్కన పెడితే కేటీఆర్ గారు మాత్రం ఆ కంపెనీలు మరి శంకుస్థాపన వరకు ఉన్నాయా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయాన్ని జరిసే పక్కన పెడదాం కానీ కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడం దాని మీద సంతకాలు పెట్టడం సో కొన్ని యువతకి లేకపోతే టీ హబ్ లాంటివి ఒక ఇన్నోవేషన్ తీసుకురావడం సో యువతకి సపోర్ట్ చేయడం ముఖ్యంగా యూత్కి కొత్త కొత్త కంపెనీస్ని హైదరాబాద్కి తీసుకురావడం డేటా సెంటర్స్ లాంటివి సో ఈ రకంగా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి నిజంగా కేటీఆర్ చాలా అద్భుతంగా కొత్త కంపెనీస్ని కంపెనీస్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణలో కూడా కానీ అవి ఎందుకో అక్కడితో ఆగిపోతున్నాయి నెక్స్ట్ లెవెల్కి మాత్రం వెళ్ళట్లేదు దయచేసి కేటీఆర్ కనుక ఇది చూస్తే దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చిరు దాని వివరాలు ఏంది శంకుస్థాపనలు చేసినటువంటి కంపెనీలు ఏమైపోయినాయి ఎందుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తలేవు ఎందుకు రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి దయచేసి వీటి గురించి కూడా కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి రెండు వేల కోట్లు హైదరాబాద్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భారతీ ఎయిర్టెల్ పెట్టుబడి దావోస్ వేదికగా ప్రకటించిన భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఎండి రాజన్ భారతి మిట్టల్ జీనోమ్ వ్యాలీలో ఫ్రాన్స్కు చెందిన యూరోపియన్ యూరోపియన్స్ అత్యధిక అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు ఓకే కేటీఆర్తో సమావేశం ఇగో ఇక్కడ చూస్తే కిరణంలా ముందుకొచ్చిన కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు మోదీవి ప్రభుత్వాలు పడగొట్టే ఆలోచనలే అభివృద్ధిని వదిలేసిన ప్రధాని కేజ్రీవాల్ అన్నాడు ప్రమాదంలో రాజ్యాంగం గవర్నర్ల పేరిట శాసనాధికారాలు బలహీనం విజయర్ ను హిందూ దేశంగా మార్చే కుట్ర రాజా భాజపాకు చెప్పడమే తెలుసు భగవంత్ సింగ్ మాన్ భాజపా ఏతర కూటమితోనే దేశానికి భవిష్యత్తు అఖిలేష్ యాదవ్ సో నాకు ఒకటే ఒక చిన్న డౌట్ అండి ఇదివరకు గత నాకు తెలిసి మన ఢిల్లీలో వీళ్ళు వరి వరి పంట గురించి ఢిల్లీలో వరి పంట గురించి ధర్నా చేసిర్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు కేసీఆర్తో సహా ఢిల్లీ వేయంరు గుర్తుంది కదా మీ అందరికీ సో అప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు మన తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు కేసీఆర్ని పొగిడినటువంటి కేజ్రీవాల్ మొన్న లాస్ట్ టైము దేశంలోనే అత్యంత అవినీతి మంత్రి ఎవరై ఎవరయ్యా అంటే ఎవ అవినీతి పరుడైన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే అది కేసీఆర్ అందుకే నేను కేసీఆర్కి మద్దతు ఇవ్వను ఆయన చేసినటువంటి అవినీతి ఆయన పార్టీ చేసినటువంటి అవినీతి వేరే ఎవరు కూడా చేయలేదు అని చెప్పి ఇదే కేజ్రీవాల్ ఇదే కేజ్రీవాల్ డైరెక్ట్గా అన్నాడు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వ్యాఖ్యలు అనేవి బయటకు వస్తాయి మరి ఇప్పుడు కట్ చేస్తే లిక్కర్ ఇష్యూ తర్వాతనా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా అందులో ఇరికిచ్చినందుక లేకపోతే దేనికో తెలియదు మరి కొత్తగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు మన కేసీఆర్ని తెగపొగొడేస్తున్నారు